हाय हेलो वेलकम टू लक्की एंड लस्सी यूट्यूब चैनल कान तो पिल्लेलु इष्टपड़ेला हेल्दी फुड आइटम एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा स्टव मीद कड़ाई पेट्टुकोवाली। अंदुलो 2 टेबल स्पून नेय्यि वेयाली। ई नेय्यि वल्ल पिल्ललकि आ राइस ऐटम रुचिगा उंटुंदि। अंदुलो ओक हाफ टी स्पून आयिल कूडा वेयाली। आयिल हीट अय्याक आवालु जीलकर्र वेयाली। नेक्स्ट पच्चिमिर्ची कुंचम वेगाक आनियन्स ओक चिन्न आनियन अयिते सरिपोतुंदंडि। इदि कासेपु मग्गनिद्दामु। तर्वात रुचिकि सरिपड़ा साल्ट कुंचम नेक्स्ट पुदीना पुदीना मरी एक्कुव वेयोद्दंडि। ओक हाफ कप्पु वेसानु టేస్ట్ కోసం మాత్రమే। పిల్లలకి అన్ని టేస్ట్లు పరిచయం చేయాలి కాబట్టి। తర్వాత కార్న్ ఒక కప్పు వేయాలి। కార్న్ నేను ముందుగా 5 మినిట్స్ ఉడకబెట్టానండి। పచ్చిది వేస్తే మరి మగ్గదని చెప్పి ఉడకబెట్టాను 5 మినిట్స్। తర్వాత దాల్చిన చెక్క లవంగాలు ఒక 4 లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేయాలి। దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి। స్మెల్ చాలా బాగుంది। తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి। తర్వాత ఇందులో 2 కప్పులు ఉడికించిన రైస్ ని వేయాలి। ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మన కార్న్ పుదీనా రైస్ రెడీ అయిపోయింది। సర్వ్ చేసుకునే ముందుగా నిమ్మరసం 1/2 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలి। అంతే కార్న్ రైస్ రెడీ అయిపోయింది। ఈ రైస్ చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా। ఈ కార్న్ రైస్ ని క్విక్ గా 5 మినిట్స్ లో రెడీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపించొచ్చు। ఈ కార్న్ రైస్ ని ఇప్పుడు లక్కీ లస్సీ తో టేస్ట్ చేయించుదాం। లక్కీ ఇది నీకు లస్సీ ఎలా ఉందో తిని చెప్పండి। లస్సీకి 1.5 ఇయర్ అండి। తను ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడో చూడండి। టేస్ట్ ఎలా ఉంది లక్కీనానా? మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి।